అలాగే అభినవ శంకరులు మొదలైనటువంటి వారు ప్రతి మంత్రానికి భాష్యం రాస్తూ ఆ మంత్రాధిదేవత విషయంలో కూడా చెప్పారు. అలాగే మేరుతంత్రం మొదలైన తంత్రాలు కూడా రుద్రమంత్ర వినియోగం గురించి చెప్పాయి. అందుకే ఆ రుద్ర హోమములు మొదలైన వాటితో లోకక్షేమం మనం తప్పకుండా పొందవచ్చు, ప్రకృతి క్షేమాన్ని పొందవచ్చు. అలాంటి దివ్యమైనటువంటిది ఏకవారం జపన్ రుద్రం పాపైర్ముక్తో భవిష్యతి ద్వివారంచ ప్రజప్త్వయ రుద్రం ధ్యాయన్ మహేశ్వరం గాణపత్యమవాప్నోతి శివస్య పరమాత్మనః. అనునిత్యం ఒకసారిగా అన్నట్లయితే పాపములు పోతాయి, రెండు మార్లు అనునిత్యం చేసినట్లయితే వాడు శివుని యొక్క గాణపత్యాన్ని పొందుతారంటే అక్కడ ఉన్న గణపతుల్లో గణాల్లో ఒకటిగా అవుతారు. తృతీయ వారం ప్రజపత్ శివే సల్లీయతే సదా, రోజుకు ముమ్మార్లుగాని పఠించినట్లయితే శివుని ఎందు లీనమవుతారు. ఇది చాలా విశేషమైన అంశం. అయితే ఏకాదశానువారం యో రుద్రమంతం జపయద్భుత, 11 మార్లు దీన్ని జపిస్తూ దానికి శంచమే ఇత్యాది జపన్, శంచమే మొదలైనటువంటి చమక అనువాకములు కూడా కలుపుతూ దీనితో అభిషేకం చేయడం చాలా విశేషము. స్వామికి రుద్రంతో గొప్ప వినియోగం ఎక్కడవుతుందంటే అభిషేకంలోనే అని చెప్పారు. అందుకే రుద్రంతో అభిషేకం చేయడం అనేది ఇప్పుడు చాలా మందికి తెలిసిన ప్రక్రియ, రుద్రాభిషేకం అని అంటూ ఉంటాం. ఇది అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయండి. అందులో ఏకవార రుద్రాభిషేకం నుంచి మహారుద్రాభిషేకం, లఘురుద్రాభిషేకం, అతిరుద్రం, మహారుద్రం ఇలాంటి పేర్లతో అనేక ప్రక్రియలు ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ ఓపిక, అనేక దినములు రోజుకు అనేక మంది ఋత్విజులు, అది కూడా వారు నిత్య అనుష్ఠాన పరులై, అంతవరకు నానా తిరుగులు తిరిగి అక్కడికి వచ్చి రుద్రం చదివేస్తా ఉంటే కుదరదండి. నిత్యానుష్ఠాన పరుడై శుచి శుభ్రత శౌచం పాటించిన వాడైతేనే వాడి నోటి నుంచే మంత్రం పండుతుంది. అందుకని ఎవరైనా చదవచ్చు, పుస్తకం చేతిలో ఉంటే చాలు, అంత స్వరం రాకపోతే 4 రోజులు క్లాసికల్ చేస్తే సరిపోతుంది అని కాదు. అయితే వ్యక్తిగతంగా ఎవరి విషయం వాళ్ళది మనం చెప్పం, కానీ అది సమూహ క్షేమం కోసము ఆ మంత్రాన్ని వినియోగించుకోవాలనుకున్నప్పుడు, దాని ఫలాన్ని పొందాలన్నప్పుడు మాత్రం విధిని అనుసరించాలి. ఎందుకంటే అక్కడ మంత్ర మహిమ చెప్పి ఆకర్షితులం కావడం కాదు, ఆ పక్కనే విధులు కూడా చెప్తున్నారని తెలుసుకోవాలి, విధుల్ని గమనించుకోవాలి. అందుకే స్వామి మీద ధార అఖండగా పడుతూ ఉండగా అప్పుడు జపా లింగోభిషేకో వై శంభో ప్రియతమో మతః, శుద్ధమైన జలం తీసుకోవాలి. ఆ జలాన్ని కూడా అభిమంత్రితం చేయాలి, అభిమంత్రితం చేసిన జలంతో వేయాలి. ధారాం ప్రీత్యా ప్రకల్పేత శివలింగే ద్విజోత్తమః జపాదత్యుత్తమ సేకః శ్రీ రుద్రాధ్యాయ పూర్వకః. దీనితో చేసి అభిషేకం చాలా విశేషం. అసలు పాశుపత రుద్రమంత్రములను మరొక ప్రత్యేకంగా ఉన్నాయి. అపమృత్యువులు ఇలాంటివి భయం కలిగినప్పుడు, రోగములు ఉన్నప్పుడు అఖండ ధారగా ఏ ఏ ద్రవ్యాలతో చేయాలో చెప్పారండి. అవి చేసి బాగుపడ్డ వాళ్ళని ఎంతమందిని ఎన్ని చోట్ల మనం చూసే ఉంటాం, అవునా లేదా? అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అంతేకాదు నిత్యం శివుడికి తమ తెలిసినట్టుగా అభిషేకం చేసుకుని పంచాక్షరత చేసుకున్న మాసానికి ఒక పర్యాయమైన మంచి మంత్రపుష్టి కలిగినటువంటి సదాచార సంపన్నుల్ని పిలిపించుకునైనా పార్థివానికి ఒక అభిషేకం చేయించుకుంటే ఆ గృహంలో సమస్య అనేది లేకుండా అందరూ క్షేమంగా ఉంటారు. ఇవన్నీ ప్రక్రియలండి, తెలుసు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బాగుపడడానికి ఎన్ని ఉపాయాలు ఇచ్చిందో, కానీ బాధాకరం ఏంటంటే ఇవన్నీ కర్మలు ఇవ్వక్కర్లేదు, అహంభ్రమాసం చాలని వాళ్ళు తయారవడం వల్ల కొంత ధర్మం దెబ్బతింది. అదేవిధంగా మరికొంతమంది వీళ్ళందరూ ప్రచ్ఛన్న బౌద్ధుల్లా తయారైపోయారు. అహంభ్రమాసం చాలా గొప్పదే, కానీ అది తెలిసిన వాడికి మానేమని చెప్తాడా? ఎందుకంటే వ్యవహారం ఉన్నంతకాలం ఇవన్నీ అవసరమే, ధర్మం కోసం అవసరం, లోకక్షేమం కోసం అవసరం, ఇవన్నీ అవసరమే. తాను నిష్కాముడైనా తాను గృహస్థైనప్పుడు గృహస్థ ధర్మంగా ఇవి చేయాలి, లోకక్షేమం కోసం చేయాలి. అందుకే అహం బ్రహ్మాస్మి వాక్యం యొక్క అసలు అనుభవం చెప్పిన ఆదిశంకర భగవత్పాదుడు వారు కూడా పీఠాన్ని ప్రతిష్ఠించి నిత్యం అభిషేకాలు జరిగేటట్టు ఏర్పాటు చేశాడు మహానుభవుడు తెలుసుకోండి ఇక్కడ. అంతేగాది ఆలయాలు ప్రతిష్ఠించిన అగస్త్యాదులు అందరికీ బ్రహ్మజ్ఞానం లేదనుకున్నారా? అంతేగా ఆలయాలు ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడికి లేదనుకున్నారా? అక్కడ ఉన్నటువంటి శివయోగులకు లేదనుకున్నారా? ఇది కాలక్షేపానికి అవి చదివి ధర్మంలో ఉన్నటువంటి సంప్రదాయాలని వాటిని నిందించరాదు, ఇవన్నీ లోకక్షేమానికి చాలా అవసరం. ఎప్పుడు వీటిని కాదనవచ్చంటే నువ్వు ఈ దేహం నేను కాను, దీనికి అన్నం ఎందుకు అని భోజనం మానేసినప్పుడు మాట్లాడు. ఎక్కడున్నామో దానికి తగ్గట్టు ఇవన్నీ ఉండాలి. కనుక సమాజంలో తిరుగుతూ ప్రకృతి పదార్థాలు అనుభవించినంత కాలం అవి ఈశ్వరార్పణం చేసి అనుభవించాలి, దానికి విధానమే పూజ. ఇది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ, అది విశేషంగా చెప్తున్నారు. అయితే జపా దశగుణ ప్రోక్తో హ్యభిషేకో మహేషితు, జపం చేసిన దానికంటే 10 రెట్లు ఫలము అభిషేకం వల్ల వస్తున్నది. అయితే రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు చెప్తున్నారు. అందులో చందనై బిల్వపత్రేశ్చ, అంతేకాదు రుద్రములో ఉన్న నామములు తీసుకుని దానికి ప్రణవాదిగా నమోంతముగా చతుర్థ్యంతము చేసే నామాన్ని,
అప్పుడు అర్చన చేసినట్లయితే అది ఎలాగూ బిల్వపత్రాదులతో దానికి కూడా పరమేశ్వరుడు సంతోషిస్తాడు. విశేషించి రుద్రైర్ హోమం ప్రకుర్వీత, రుద్ర హోమం చాలా విశేషమైనది. అది చరుణ మధు సర్పిష, చరువు అంటే బియ్యాన్ని వండి శుద్ధిగా దానితో చేశాను చరువు అంటారు. అది ఇంటి పేరు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, ఒకప్పుడు ఇలాంటి యజ్ఞాలు చేశారు కానీ వాళ్ళ ఇంటి పేరు చరువో చెరువో తెలియని పరిస్థితి ఏర్పడింది. సరే పక్కన పెడదాం. మధు అంటే తేనె, సర్పిష నెయ్యి, వీటితో స్వామివారికి స్వాహాంతముగా ఈ మంత్రములతో హోమం చేసినట్లయితే గ్రహారిష్టే సముత్పన్నే ఉత్వాదే క్ష్మాది కంపని దేశోపసర్గే దుర్భిక్షే రాజచోరాద్యుపద్రవే ప్రజాపశుమృతౌ చాపి జపహోమార్చనం చరిత్. ఇంత ప్రక్రియ చెప్తూ ఉంటే ఇంకేముందండి. అందుకే ఇతర దేశాల్లో అభ్యుదయం చెందిపోయిన దేశాల్లో కూడా కేసులు పెరిగిపోతున్నాయి, వాళ్ళలో పోతున్న వాళ్ళు కూడా ఎక్కువ, కానీ ఈ దేశంలో బాగుపడుతున్న వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కడో ఎవరు చేస్తున్నారేమో. కానీ దేవాలయాల మీద పడిదోచుకుని ఆదాయాలు మింగడమే కాదు, ప్రతి ఆలయంలో రుద్రాభిషేకాలు రుద్రహవనాలు చక్కగా జరిగేటట్లు చేసినట్లయితే దేశమంతా క్షేమం ఉంటుంది. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూడండి, గ్రహారిష్టములు ఎవడో చెప్తాడు ఆరు గ్రహాలు కలిసిపోతాయి రేపు రాత్రి అని, వీడికి ఇప్పుడు నుంచే జ్వరం గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఇలా భయపెట్టడానికి. పైగా ఇప్పుడు రకరకాలు వచ్చేసే క్షణాల్లో ఇలాంటి వార్తలు భలే వ్యాపిస్తాయండి. అదే ధర్మం గురించి మాట చెప్పండి, నత్తను అడుగు నడుస్తుంది. భయకంపితం చేస్తే వదిలి భలే ఉంటాయి, ఇంకా వ్యూవర్స్ సంఖ్య పెరిగిపోతుంటుంది, అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. ఏం చేస్తాం, వాడెవడో చెప్తాడు వీళ్ళు ఆరు గ్రహాలు కట్టేసాయి ఇవ్వడం గ్రహాలు కట్టేశాయని. అరే ఇప్పుడు చెప్తున్నాడు రుద్రహోమం చేస్తే ఏ గ్రహం ఏం చేస్తుందయ్యా, అందుకే మహానుభావుడు చెప్పలేదు దుర్చటి గ్రహదోషం బలు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమన్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నూపుని దహను కప్పగజాలుని శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనములు శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు. అగ్నిని మిడతలు కప్పలేవు, శివారాధకుణ్ణి బాధలు దరిచేరవు. చక్కగా చెప్పాడు ఇక్కడ, గ్రహ బాధలు ఏం చేయలేవు. అది గ్రహారిష్టే సముత్పన్నే ఉత్పాతే, లోకంలో వివిధమైన ఉత్పాతాలు కలిగినప్పుడు, క్ష్మాది కంపని భూకంపాదులు కలిగినప్పుడు, దేశంలో ఉపసర్గలు కలిగినప్పుడు, ఉపసర్గలు అంటే ఈ సంవత్సరం అంతా మనం భయపడుతూ వెళ్ళిన దాన్ని ఉపసర్గల్లో ఒకటి అంటారు. ఇంకా రకరకాల పేర్లతో వస్తుంది అని భయపడుతున్న వాటిని ఉపసర్గలు అంటారు. దేశోపసర్గ దుర్భిక్షే రాజచోరాద్యుపద్రవే, రాజుల భయం చోరుల భయం, చోరులు రాజులు అయితే మరో భయం ఇప్పుడు చూస్తున్నాం అంతే కదా. చోరులు రాజులు ఎలా దోచుకుంటూ ఉంటారో, మనం ఎప్పు పొందు కోసం మనలాగే బొట్లు వేసుకుని నదుల్లో మునుగుతూ ఇందులో ఉన్న పెద్దవాళ్ళ సాయాలు తీసుకుని తర్వాత ఏం చేస్తాడు, ఉష్యని ఏల వేసి వెనక నుంచి హిందూ ధర్మ ద్రోహుల్ని పంపించి ఆలయాలను ధ్వంసం చేస్తూ నాశనం చేస్తున్న రాజుల పీడ వదలాలి అంటే రుద్రుని అనుగ్రహం మనకు కావాల్సిందే. ఎందుకంటున్నామో నాకంటే ఇక్కడ తెలుసు అందరికీ కూడా, ఉస్సలు అనకండి అనేవాళ్ళు ఉన్నారే అలాంటి వాళ్ళ వల్లే ఉస్సులతోనే మనం పోతున్నాం. ఎందుకంటే వాళ్ళ కుష్యుల్లో, ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, ఎంత వీలైతే అన్ని ఆలయాన్ని ధ్వంసం చేస్తే మంచిది, విగ్రహాన్ని నాశనం చేస్తే మంచిది, వాళ్ళ మతం మారకపోతే తరాలు నరికేస్తే మంచిది ఉన్నాయి కనుక వాళ్ళ మతం మీద వాళ్ళకి విశ్వాసం ఉంది కనుక వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎత్తికెక్కించకుండా తమను తాము రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులకు ఉంది ఇక్కడ. అది లేనప్పుడు మన ఆలయాలు ఏమైపోతే ఏమైపోయింది, మన భోజనం మనకు దొరుకుతుంది కదా, మన పిల్లలు బాగున్నారు కదా అని ఇది చెప్పేకి వెళ్ళే కూడా మెసేజ్ పంపుతారండి, అంత సాహసంగా మీరు అడగకపోవడం మంచిదని అలాంటివి కూడా చూసాము. ఇందులో భయపడాల్సిన అవసరం ఏందండి, మన వ్యక్తుల మీద ద్వేషం ఉందా? అరే మన దేవుళ్ళు దెబ్బతింటున్నారు, నిన్నటి వరకు వీధుల్లో పెట్టుకున్న బొమ్మలు ధ్వంసం చేస్తూ ఉంటే ఏమోలే అనుకున్నాం. ఆ మధ్య గుంటూరులో శృంగేరి శారదా మఠానికి బయట వీధిలో అద్భుతమైనటువంటి శారదాదేవి విగ్రహం ఉంది, దాన్ని ముక్కలు కోశారు. ఆ ఊరి సమీపంలో ఉన్నాడు కదా బాధపడతాడేమో తెలుస్తుందేమో అని తెలియజేస్తే ఇది ఎప్పుడో జరిగిందిలేండి, ఆయన గుళ్ళోది కాదులేండి బయటే అన్నాడు. ఇలాంటి వాళ్ళు తయారవ్వడం వల్ల ధర్మానికి ఏం రక్ష ఉంటుందో ఆఖరికి ఏమైంది, గుట్ట మీద గొప్పగా ఉన్నటువంటి విజయనగర సమీపంలో రామతీర్థంలో మందిరం అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటే వెళ్ళి తలుపు తీసి రాములు వారి యొక్క ముఖాన్ని వదనాన్ని ఖండించి అక్కడ ఉన్నటువంటి చెరువులో పడేసినా కదలలేని స్పందించలేని జాతి అయిపోయింది తెలుసుకోండి. ఇక్కడ ఆఖరికి ఎవరికైనా చెప్పానుకోండి పేరుక రామాత్రం తిరుగుతారు, ఫిర్యాదు నమోదు చేసుకుంటారు, కానీ ద్రోహులు ఎవరో వాళ్ళకే తెలుసు, వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు కూడా వెతుకుతున్న వాళ్ళల్లో ఉంటారు, అందుకే వాళ్ళ మీద ఏ యాక్షన్ ఉండదు తెలుసుకుంటా. ఎందుకంటే గోండాల్లా తయారై బయలుదేరి సనాతన ధర్మాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నాడు చూడండి. అంతేగాని మనం మన పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ కోసం క్షేమాల కోసం హోమాలు వగేరాలు చేసుకుంటున్నాం, కానీ దేశక్షేమం కోసం ఉద్యమం కూడా
రావట్లేదు. మళ్ళీ స్వాతంత్ర్యోద్యమం అంత తీవ్రమైన ఉద్యమం జరిగితేనే కానీ సనాతన ధర్మం భారతదేశం రక్షింపబడి తెలుసుకోండి. దీంతో వాళ్ళకి ఏముందండి, పాప ఎవరు దుండగులు చేశారు, పిచ్చివాళ్ళు చేశారు. ఇంతమంది పిచ్చివాళ్ళు ఈ సంవత్సరంలోనే ఎక్కువ ఎందుకు అయిపోయారో అర్థం కాదు మనకి. ఆలోచించవలసిన అంశములు ఇవన్నీ కూడా. బయటకేమో బొట్లు వేసుకుని ఆ నదుల్లో మునిగేస్తూ కనబడుతున్నారు కనుక ఇటు అంటూ ఉంటే, తరవైపు తన వాళ్ళందరినీ పంపించి ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే, మరొక వైపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆలయాల మీద కూడా చొరబడి వాటిని కూడా లాగేసుకుని అన్ని ఆస్తుల్ని మింగేస్తూ ఆలయాల నుంచి ప్రధానమైన ఇంత శాతం మా ప్రభుత్వ బొక్కసానికి ముందు రావాలి, తర్వాత మీ అందరం దాన్ని స్వీకరించాలనే నియమాలతో ఆలయాలు నడుస్తున్నాయని పాప గుండీల్లో డబ్బులు వేస్తున్న అమాయక హిందువులు ఎవరికి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి ముందు స్పృహ కలగాలి హిందూ జాతికి అని రుద్రుని ప్రార్థించాలి. ఇక్కడ స్పందించాలి. ఎన్నెన్నో తిరుగుతున్నాం, అందుకే ధర్మరక్షణ కోసం ఎంతో చేస్తాను, అందుకోసం ఈ పని చేశాను అని ముందుకొచ్చినటువంటి స్వామీజీలు పీఠాధిపతులు కూడా ధర్మం కోసం ఇప్పుడు పలకకపోతే, స్పందించకపోతే ధర్మం ఏ విధంగా రక్షింపబడుతుంది? ఈ చెప్తున్న వాడికి రాజకీయాలతో పని లేదు, కానీ ధర్మం మీద అభిమానంతో, ధర్మం మీద భక్తితో చెప్తున్నాం. భయపడినంతకాలం సత్యం ఎక్కడ చెప్తాం? అక్కడ క్షిప్రగడం తిరిగి పెట్టుకుని, శివరహస్యాన్ని ఇక్కడ పెట్టుకుని, శివుడు అక్కడికి వచ్చి వింటాడు అన్నప్పుడు కూడా చెప్పకపోతే ఎవరికి చెప్తామండి? ధర్మం రక్షింపబడుగాక చాప కింద నీరులా ధర్మద్రోహం చేస్తున్నటువంటి వారికి అతి త్వరలో దుర్గతి కలుగుగాక అని, తద్వారా దేశానికి క్షేమం కలుగుగాక అంటూ మన రుద్రుని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఇక్కడే చెప్తున్నాడు, రాజచోరా ద్యుపద్రవే ప్రజా పశుమృతవు చాపి. అంతేకాదు, ఆలయాలు ఆదాయాలు ప్రభుత్వాల చేతుల్లో ఉన్నప్పుడు అక్కడ నిర్వహింపబడుతున్న వ్యవస్థలన్నీ భయంకరంగా తయారవుతున్నాయి. అంతే కదా, ఏదో అమాయకంగాట హంతస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఇతర మత చిహ్నాలు పెట్టి తర్వాత 10 మంది అన్నారని తీసేశారంటే, మనం అంతా అమ్మాయి తీసేశారు కానీ చుట్టుపడుతున్నాం కానీ అసలు పెట్టాలని బుద్ధి ఎందుకు పుట్టింది వాడికి? వాళ్ళు ఎక్కడికి చేరారు అడగలేకపోతున్నాం. ఇవన్నీ మీకు తెలియనివి కావు. ఇక్కడున్న ప్రతి వారి హృదయంలో, ప్రత్యక్ష ప్రసారం వింటున్న వారి హృదయంలో ఉన్న వేదనే ఇక్కడ పలుకుగా వస్తుంది నా ఒక్కడికి. అయితే మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఋషులు ఇచ్చిన ఆయుధాలు మనం వినియోగించుకోవాలి. అది మన వ్యక్తిగత క్షేమాల కోసం చేసుకోవడం తప్పు కాదని అనట్లేదు, కానీ ఇది చెయ్యండి విశేషం వీటి కోసం. ఇక్కడ ఎన్ని మాటల్లో కూడా ఏం చెప్తున్నాడు, ప్రజాపశుమృతవు చాపి జపహోమార్చనంచరేత్ రుద్రైర్ మంత్రై అయుతశో ధ్యాయం దేవం పినాకినం. 10,000 రుద్రం కూడా చేయడం అన్నది, అతిరుద్రాది మహాకృతములు ఉన్నాయి. ఇవన్నీ చేయట్లేదా అంటే చేస్తున్నారు. ఇవన్నీ ధ్వంసం చేయడానికి మేము పోటీ చేస్తున్నామని వాళ్ళ క్షేమం కోసం వెళ్ళి వాళ్ళకి ఇచ్చే దక్షిణల కోసం హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు, అభిషేకాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దేశక్షేమం కోసం వాళ్ళు 5 నిమిషాలు రుద్రం కూడా పారాయణ చేయరండి నోటుకు వచ్చిన. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం కనుక తెలిసిన వారు దేశక్షేమం కోసం 10 నిమిషాలు కన్నీరు కట్టిన, 10 నిమిషాలు భగత్ స్మరణ చేసుకున్న దేశం క్షేమంగా ఉంటుందని చెప్పిన గురు శివానందమూర్తి గారి వాక్యాలను స్మరిస్తూ వారికి నమస్కారం చేసుకుంటున్నాం. ఇలా చెప్తూ రుద్రజపం చేయడానికి పవిత్రమైన క్షేత్రాలను ఆశ్రయించాలి. అందులో అవిముక్తే శివక్షేత్రేషు అన్యేష్వపి యథాబలం. అవిముక్తమనందు అంటే కాశీ మొదలైన శివక్షేత్రముల యందు, యో బిల్వమూలే రుద్రాంశ్చ జపే ధ్యాయన్ మహేశ్వరం. మారేడు చెట్టు మొదట్లో చేసినట్లయితే కోటి రుద్రఫలం వస్తుందయ్యా అన్నాడు. అంత విశేషమైనది. అలాగే జాబాలోపనిషత్తు మొదలైనవి దీని యొక్క మహిమను చెప్తున్నాయి. యతిశ్చ ప్రజపే నిత్యం, యతి కూడా దీన్ని జపించవచ్చు. అందులో కొన్ని చోట్ల మానవ ఘోషు మానవ అశ్వేషు ఇచ్చాచోతులు మానస్తోకే తనయే అని ఏవైతే చెప్పబడుతున్నాయో ఆ కుటుంబ పరమైనవి గనక ఆ మంత్రములు మినహాయించి నమస్కారంతో ఉన్నవన్నీ యతి చెయ్యవచ్చు. అంటే యతి వేదాలు వల్లించడు, ప్రణవ జపమే చేయాలి యతికి, అది నియమం. కానీ యతి ప్రబోధకుడుగా ఉన్నప్పుడు, పీఠాధీశ్వరుడైనప్పుడు మాత్రం వేదాధ్యయన సంపన్నుల చేత అది చేయించాలి, తాను మాత్రం ప్రణవమే జపం చేస్తాడు. అలాంటి అతడు కూడా సకృద్వా ఒక్కసారైనా రుద్రం చేయాలని నియమించారు. ఎందుకంటే యతికి కూడా ముఖ్యమని చెప్పారంటే ఉపనిషత్స్థానీయం అని దీని యొక్క అర్థం ఇది. యావన్ నమోంతంతు యతేరన్యేతు గృహమేధిన. నమోంతంతో ఉన్న మంత్రములని యతి చేస్తాడు, అన్ని కలుపుకుని గృహస్థ చేయాలి. ఇంకొక ప్రయోగాలండి, ప్రయోగ విధానాలు కొన్ని ప్రధానమైనవి, అంటే ఎవరైనా తెలుసుకుని చేసుకోవచ్చు. కుంభం సంస్పృశ్య యో రుద్రం శోదకం ప్రజపన్ ద్విజ స్నాపయేచ్చాపి రోగార్థం రోగి రోగై ప్రముచ్యతే. ఒక మంచి కలశంలో శుద్ధజలం తీసుకుని వీడి శుద్ధుడైన భస్మరుద్రాక్షలు ధరించి పంచాక్షరి జపం చేసుకుని
ఆ చేతిని దానిపై బోర్లించి దానిలో కాస్త విభూతి దర్భ మారేడు కూడా వేయొచ్చు. వేసి దానిపై చేతిని బోర్లించి ఒకసారి రుద్ర జపం చేసి ఆ జలంతో గాని రోగార్తుడికి అభిషేకం చేసినట్లయితే, స్నానం చేయించినట్లయితే అతను రోగం పోతుంది. అలాగే వంధ్యా కుమారం సూతే చ అతీవ ప్రేమాస్పదం స్థిరం, చిరాయువు కలిగిన ప్రేమాస్పదమైన సుపుత్రుడు కూడా కలుగుతాడు వంధ్యకైనా సరే. ఇది ప్రయోగములు భక్తిగా చేసినట్లయితే వచ్చేవి. ఇలా రుద్రంతో అనేక ప్రయోగాలు ఉన్నాయి. రుద్రం ఒక చింతామణి, రుద్రం ఒక కల్పవృక్షం, రుద్రం ఒక కామధేను. అది ఇహానికి పరానికి పరమార్థానికి పనికొచ్చే ఒకే మంత్రం రుద్రమంత్ర రాశి. అందుకే అది కర్మకాండాలు, ఉపాసనాకాండలు, జ్ఞానకాండలు చెప్పబడుతూ వేదానికి హృదయస్థానంలో నిక్షిప్తం చేశారు. రుద్రం సర్వం బ్రహ్మమయం అనేటువంటి స్థితిని ఇచ్చేటువంటి వేదాంత తత్వంతో ఉన్నది కనుక దానికి రుద్రోపనిషత్తుని పేరు అని ఇప్పటి వరకు శివధర్మాల్లో పంచాక్షరి, భస్మం, రుద్రాక్ష, రుద్రాధ్యాయం అయింది. ఇప్పుడు చెప్తున్నది ఒక అద్భుతమైన ఘట్టం చెప్తున్నాడు. అది బిల్వారాధనం. మారేడు గురించి చాలా విశేషంగా చెప్తున్నారు. ఎందుకంటే మారేడు చెట్టు చాలా ప్రత్యేకమైనది. దేవతావృక్షములని మన సనాతన ధర్మంలో కొన్ని చెప్తున్నారు. దుర్మాలలో కూడా ఉన్నాయి, అంటే చిన్న చిన్న మొక్కలు. వాటిలో విశేషించి తులసి మొదలైన అత్యంత పవిత్రములైనవి. ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ క్షేమం ఉంటుంది. కనుక హిందూ గృహం అంటే తులసి మొక్కలేనిది హిందూ గృహం కాదు. ఇది బాగా తెలుసుకోండి. తులసి మొక్కలు ఉండాలి, అంత ఉంటే అంత దేవతాశక్తి ఉంటుంది. తులసి మొక్క లేనప్పుడు, రెండు పుట్ల దీపం వెలిగించి అలవాటు లేనప్పుడు ఆ ఇంట్లో దేవతలు పితృదేవతలు ఉండరు. దేవతలకి ఆపోజిట్లు ఉంటారు. దేవతలకు ఆపోజిట్లు అంటే నేను చెప్పక్కర్లేదు. భూత ప్రేత పిశాచాదయ అన్నారు. సరే, మొత్తానికి ఇక్కడ విశేషములు. అలాగే ఇంట్లో పెరగాలంటే దాని తగ్గ చోటు ఉండాలండి. ఇలా చెప్పాను కదా అని మహావృక్షంగా పెరగదగ్గ వాటి కుండీల్లో బంధించేది దోషం. అయితే కొంతవరకు వాటిని పెంచి అది అయిన తర్వాత ఈ ఆలయంలోనూ ఎక్కడో వాటికి మళ్ళీ స్థానం ఏర్పాటు చేయాలి. అలాగే కానీ బిల్వం గాను ఉండగలిగే చోటు ఉంటే చాలా అదృష్టం. కానీ బిల్వం దుర్లభం కాకుండా దొరుకుతోంది అనడానికి కూడా అదృష్టం ఉండాలని ఇదివరకు చెప్పుకున్న ఘట్టాల్లో ఉన్న అంశం మనకి గ్రహించవలసింది. బిల్వం దొరుకుతుందంటే అదృష్టమేనండి. అయితే ఇది ఎలా వచ్చిందో కథని చెప్తున్నారు. బిల్వం పూర్వం శివేనైవ మనసా కల్పిత స్తరుహు. మనస్సుతో శివుడు కల్పన చేశాడు. ఆయన అనుకున్నాడు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత చూద్దాం. కానీ శివుడు మనస్సు నుంచి కల్పన చేశాడు. ఎందుకంటే సంసార సాగరోత్తార హేతవే ఎత్ర పూజనే పూజలో వాడిని సంసారం నుంచి తరింపజేయడానికి వచ్చింది. ఎందుకంటే కావలసిన పాపాలు తక్కువ కాని తాపాలు ఇవి పావడం కోసం పాప తాప వినాశాయ కైలాసాచలతో హరిహి హరహ సమానీయాత భూభాగే స్థాపయామాస లీలయ. అరే, ఇన్ని పాపాలు తాపాలు భూలోకంలో వ్యాపించిపోయాయే అని ఆలోచించి కైలాసం నుంచి దీన్ని భూమికి వచ్చేటట్టు చేశాట మహాత్ముడు. వాడి పూర్వ చరిత్ర ఇది. ఇవి శాస్త్రం, కనుక శ్రద్ధ కలిగి విశ్వసించవలసినది. ఒకప్పుడు అమ్మవారు అడిగారు, నువ్వు పెద్ద పెద్ద కల్పవృక్షాలు ఎన్నో కైలాసంలో ఉంటాయి, వాటి పట్ల అంత నువ్వు ప్రీతిగా చూడవు. ఇక్కడున్న కైలాసంలో ఉన్న మారేడు చెట్లకు మాత్రం రత్నాలతో ఆలవాలం అంటే పాదులు పెట్టిస్తావు, నీళ్లు పోయిస్తావు, వాటి కింద శివలింగాలు పెట్టించుకుంటావు, దానికి పూజ చేయమని చెప్తావు. అంత ప్రీతి నీకేమిటయ్యా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకంటే ప్రీతి ఎక్కువ, లేదా నాతో సమానమైన ప్రీత బిల్వం మీద అనిపిస్తుంటుంది. ఏమిటి అంత ప్రీతి నీకు అని అంటే చెప్తున్నాడు, తత్సృష్ మహాదేవి రహస్యం ఇదం అద్భుతం. ఒక రహస్యాన్ని చెప్తున్నా, అన్ని రహస్యాలు అది శివరహస్యం కదా. అంటే బిల్వం అందరికి కనబడుతుంది, దాని వెనకాల కథ రహస్యం, అదే శివరహస్యం. అందులో అన్ని శివధర్మముల్లో రహస్యములు. గోప్యం హృద్యం అమేదం హి నా ప్రకాశమిదం త్వయా. నిజానికి చెప్పకూడదు అనుకున్నాను కానీ రహస్యం, ఎందుకంటే మహిమలు రహస్యాలు లోపల ఉంచుకుంటేనే మంచిది. నువ్వు అడిగేవిగా చెప్తాను. ఒకప్పుడు లోకక్షేమం కోసం నేను నా నేత్రాల నుంచి ఎవరిని సృజించానంటే మమ నేత్ర సముద్భూతో మార్తాండ చండ విక్రమ మహాప్రకాశమానుడైనటువంటి మార్తాండుని సూర్యభగవాన్ని నా దక్షిణ నేత్రం నుంచి సృజించాను. సర్వేషాం తేజసో రాశి, అతడు సర్వ తేజస్సుల యొక్క రాశీభూతమైన స్వరూపం. అంతేకాకుండా ఈశానాత్మక, ఈశానాయ సూర్యమూర్తయే నమః అని ఈశానాత్మకుడు. అందుకే ఆయన సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగానే మనం ఆరాధించాలి. స చతుర్దశ లోకోత్త తమోనాశాయ కల్పిత, అతడు లోకములో ఉన్న చీకటిని పోగొట్టడానికి శక్తి స్వరూపుడుగా ఆవిర్భవించాడు. ఇక చంద్రోపి ఓషధిరాట్, ఆయన ఔషధులు పతి అయిన చంద్రుడు. ఈయన నా యొక్క సవ్యోరు నేత్రక ఎడమ నేత్ర నుంచి సృజించాను. ఇక తర్వాత అతిఫాల తలోద్భూత నయనో లోకదాహకృత్, లోకంలో దహనం చేయడం అనే కర్మకై నా పాలనేత్ర నుంచి అగ్ని సృజించాను. బాగుంది, చీకటి పోగొట్టడానికి శక్తి ప్రదానం చేయడానికి సూర్యభగవానుడు, ఔషధులను సృజించడానికి, తేమలు పండించడానికి రసస్వరూపుడైన
చంద్రుడు. దాహకానికి ఈ అగ్ని రకరకాలు ఉంటుంది. ప్రళయకాలంలో అయితే చక్కగా తెరుచుకుని ఇంకా దహించగలదు, కానీ అగ్ని సర్వరూపములతో ఉద్భవించింది నా పాలనెత్తి నుంచి. అరే దాహకానికి అగ్ని సురించాను, చీకటి పోవడానికి సూర్యుడు సృజించాను, ఔషధుల కోసం చంద్రుడు సృజించాను, మరి పాపాలు పోవడానికి ఏమి సృజించలేదే అని నాకు అనిపించింది. ఒకసారి అనిపించి నాతు పాప వినాశాయ కల్పిత కశ్చనామర, ఏది శాశ్వతమైన ఒక వస్తువుని సృజించలేదు. తతత్థం చింతయా చింతయిత్వా, దానికోసం ఆలోచిస్తూ అసృక్షం బిల్వమేవహి, అప్పుడు మారిని సృజించాను. అది ఎలా సృజించాను అంటే సూర్యుడిని ఏ కంటిలోంచి తెచ్చానో దాంట్లోంచి తెచ్చాను దాన్ని కూడా. దీన్ని బట్టి వృక్షాలకి సూర్యునికి ఉన్న శక్తి, సూర్యశక్తి ఏ ఏ వృక్షాల ఎందు ఏ ఏ విధంగా ఉంటుందో ఒకవేళ పరిశోధన చేయగలిగితే వేదము చెప్పినటువంటి పుణ్య వృక్షాలకి సూర్యమండలంలో వచ్చే శక్తికి ఉన్న అనుబంధం రీసెర్చ్ చేయగలిగేటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు వస్తే ఋషులు చెప్పిన విషయం